సినీ ఇండస్ట్రీలో మహిళలకు వేధింపులపై సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లోనూ మహిళలకు వేధింపులు ఉన్నాయంటూ ఆరోపిస్తున్నారు. 2019లోనే ఏర్పాటైన సబ్ కమిటీ రిపోర్ట్ ఏదని సమంత ప్రశ్నించారు. ఆ కమిటీ రిపోర్టును బయట పెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు సమంత. కమిటీ సూచనలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులు జరగకుండా అడ్డుకోవచ్చని సమంత సూచిస్తున్నారు. కేరళలో హేమా కమిటీ రిపోర్టును ఆమె సమర్థిస్తున్నారు. ఇప్పటికే మాలీవుడ్ను మహిళల వేధింపుల అంశం కుదిపేస్తున్న నేపథ్యంలో సమంత వ్యాఖ్యలతో ఒక్కసారిగా టాలీవుడ్ పరిణామాలపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇటు మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఆమె ది వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో ఆమె ఏం చేశారు ఒకసారి విందాం. వి ద ఉమెన్ ఆఫ్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వెల్కమ్ ద హేమా కమిటీ రిపోర్ట్ అండ్ అప్లాడ్ ద పెర్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఆఫ్ ది డబ్ల్యూసిసి ఇన్ కేరళ విచ్ హ్యాజ్ లేడ్ ద ప్యాత్ టు దిస్ మూమెంట్ టేకింగ్ క్యూ ఫ్రమ్ ది అంటూ ఆ రిపోర్ట్ సంబంధించి టేకింగ్ క్యూ ఫ్రమ్ ది డబ్ల్యూసిసి ద వాయిస్ ఆఫ్ ఉమెన్ ఏ సపోర్ట్ గ్రూప్ ఆఫ్ ఉమెన్ ఇన్ ది టీఎఫ్ఐ వాజ్ క్రియేటెడ్ ఇన్ 2019 వి హియర్ బై అర్జ్ ద తెలంగాణ గవర్నమెంట్ టు పబ్లిష్ ద సబ్మిటెడ్ సబ్ కమిటీ సపోర్ట్ ఆన్ సెక్సువల్ హెరాస్మెంట్ విచ్ కెన్ హెల్ప్ ఫ్రేమ్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ పాలసీస్ టు ఎస్టాబ్లిష్ ఏ సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ఉమెన్ ఇన్ ది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఆమె అది వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. దాన్ని మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ముఖ్యంగా కమిటీ ఏర్పాటు కారణమైనటువంటి డబ్ల్యూసిసి ఇక్కడ మలయాళంలో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సంస్థను ఆమె అభినందించారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో 2019లో సృష్టించబడిన టాలీవుడ్ సపోర్ట్ గ్రూప్ అయినటువంటి ది వాయిస్ ఆఫ్ ఉమెన్ కూడా నడపాలని ఆమె కోరుతున్నారు. తద్వారా ప్రభుత్వం 2019లో ఏర్పాటు చేసిన కమిటీకి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయాలని ఒక రకంగా విజ్ఞప్తితో కూడినటువంటి డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో సమంత వ్యాఖ్యలతో ఒకసారిగా టాలీవుడ్ పరిణామాలపై మరొకసారి చర్చ సాగుతోంది. సమంత సడన్గా మాలీవుడ్ అంశాన్ని తీసుకొని టాలీవుడ్లో కూడా ఈ రకమైనటువంటి వేధింపులు ఉన్నాయంటూ ఆమె చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సరిగ్గా సందర్భాన్ని బట్టి సమంత కూడా ఇక్కడ స్పందించిన పరిస్థితి కనబడుతోంది. సినీ ఇండస్ట్రీలో మహిళలకు వేధింపులపై సమంత ఈ రకమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం సంచలన వ్యాఖ్యలే కాదు, ఇది ఒక రకమైన డిమాండ్స్ అనుకోవచ్చు. టాలీవుడ్లో మహిళలకు వేధింపులు ఎక్కువగా ఉన్నాయంటూ సమంత నేరుగా కామెంట్ చేస్తున్నారు. 2019లోనే ఈ సబ్ కమిటీ రిపోర్టు ఏదంటూ సమంత ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. ఆ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టాలంటూ కూడా ఒక రకమైన విజ్ఞప్తి లేదా డిమాండ్ ఏదైనా అనుకోవచ్చు. ఆమె కమిటీ రిపోర్ట్ను బహిర్గతం చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కమిటీ సూచనలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వేధింపులు జరగకుండా అడ్డుకోవచ్చంటూ కూడా సమంత సూచిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ఒక్కసారిగా సమంత వ్యాఖ్యలతో ప్రస్తుతానికి మరొక్కసారి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అంశం వాతావరణం వేడెక్కినట్టుగా కనిపిస్తోంది. సమంత చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారి మనం ఎస్ నేను మీకు సమంత వాయిస్ ఆఫ్ ఉమెన్ పేరుతో రిలీజ్ చేసిన స్టేట్మెంట్ మీకు నేను యాజ్ ఇట్ ఈస్గా తెలుగులో నేను మీకు అనువాదం చేస్తున్నాను. తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళలపై మేము హేమా కమిటీ నివేదికను స్వాగతిస్తున్నాము. ఈ క్షణానికి మార్గం వేసిన కేరళలోని డబ్ల్యూసిసి యొక్క నిరంతర ప్రయత్నాలను మేము అభినందిస్తున్నాము. డబ్ల్యూసిసి నుండి ప్రేరణ పొంది టీఎఫ్ఐలోని మహిళల కోసం ఒక సపోర్ట్ గ్రూప్ అయినటువంటి ది వాయిస్ ఆఫ్ ఉమెన్ 2019లో సృష్టించబడింది. టీఎఫ్ఐ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలకు సురక్షితమైన పని వాతావరణాన్ని నెలకొల్పడానికి ప్రభుత్వం అలాగే ఇండస్ట్రీ పరిశ్రమ కూడా విధానాలు రూపొందించడంలో సహాయపడే ఈ లైంగిక వేధింపులపై సమర్పించిన సబ్ కమిటీ నివేదికను ప్రచురించాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాము లేదా డిమాండ్ చేస్తున్నాం. ఇది సమంత ఇచ్చినటువంటి స్టేట్మెంట్. సరిగ్గా అక్కడ మలయాళ ఇండస్ట్రీలో ఓవైపు మారుమోగుతోంది వ్యవహారం. ఈ నేపథ్యంలోనే తాజాగా సమంత చేసినటువంటి ఈ స్టేట్మెంట్ ఒక్కసారిగా ప్రస్తుతం సంచలనంగా మారుతుందని చెప్పవచ్చు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఆ సందర్భాన్ని తీసుకొని తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న కూడా సమస్యలను సమంత ఇప్పుడు ఎందుకు లేవనెత్తుంది, ఏం జరుగుతుంది అసలు? అనేంద్ర మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మనతో జాయిన్ అవుతున్నారు. అనేంద్ర, సమంత ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న మహిళా సమస్యలను బేస్ చేసుకొని తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎప్పటి నుంచో ఇక్కడ వేధింపులు ఎదుర్కొంటున్నారు. 2019లో దీనికి సంబంధించిన సబ్ కమిటీ ఉంది, ఇంకా రిపోర్ట్ ఎందుకు బహిర్గతం చేయలేదంటూ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు అడుగుతోంది. అసలు మహిళల భద్రతకు సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ సమంత
క్వశ్చన్ చేస్తుంది తాజాగా. ఏంటి సమంత ఈ క్వశ్చన్స్ వెనుక కారణాలేంటి, ఎందుకు సమంత ఇప్పుడు ఈ అంశాన్ని రేజ్ చేస్తోంది? ఎస్ రామదాస్, మలయాళ ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపుల గురించి జస్టిస్ హేమా కమిటీ అందించిన నివేదికలో సంచలన విషయాలు బయటకు వచ్చిన తర్వాత సీనియర్ నటులపై కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ సభ్యులపై కూడా ఆరోపణలు రావడంతో దానికి నైతిక బాధ్యత వహిస్తున్నటువంటి అధ్యక్ష పదవికి నైతిక బాధ్యత వహిస్తున్నటువంటి మోహన్ లాల్ కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆయనతో పాటు మరొక 17 మంది సభ్యులు కూడా రాజీనామా చేశారు. అయితే అంటే దీనికి సంబంధించి ఈ రంగుల ప్రపంచం వెనకాల ఎన్నో రాక్షస చర్యలు జరుగుతూ ఉన్నాయని క్యాస్టింగ్ కౌచ్ గురించి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు. చాలా మంది దీని గురించి మాట్లాడడానికి ట్రై చేస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ మలయాళ ఇండస్ట్రీలో వచ్చిన ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేగడంతో సినీ పరిశ్రమలలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై రిపోర్టు బయట పెట్టిన తర్వాత దీంతో ఒక్కొక్కరుగా తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి మీడియా ముందుకు వచ్చి చెప్పుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో మహిళలకు వేధింపులు ఉన్నాయి, ఆ రిపోర్ట్ ను బయట పెట్టాలంటే సమంత ఇప్పుడు అంటే సందర్భానుసారంగానే మలయాళ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన వ్యవహారం రావడంతోనే ఇది రేజ్ చేసిందా, లేదా ఆమె ఏమైనా స్వయంగా ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొందా, ఏం జరిగింది అసలు? ఎస్ రామదాస్, అంటే ఇంతకు ముందు ప్రతి ఒక్కరు కూడా ఆర్టిస్టుల దగ్గర నుంచి హీరోయిన్స్ దగ్గర నుంచి అందరూ కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ ని ఫేస్ చేశామని మీడియా ముందు చెప్పిన వాళ్లే. బట్ అంటే ఇంతకు ముందు వాళ్ళు మీడియా ముందు చెప్తున్న టైంలో వాళ్ళు ఎవరెవరితో ఫేస్ చేశారు అనేది పేర్లు చెప్పడానికి భయపడేవారు. బట్ క్యాస్టింగ్ కౌచ్ అయితే మేము డెఫినెట్ గా ఫేస్ చేస్తాం, అది ఈ ఫీల్డ్ లోనే కాదు అన్ని ఫీల్డ్స్ లో ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం ఎక్కువగా ప్రొజెక్ట్ అవుతుంది, దీంట్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది, డెఫినెట్ గా ఛాన్సుల కోసం అడుగుతూ ఉంటారు. సో దానికి మేము బయటకు చెప్పడానికి మళ్ళీ మా ఫ్యూచర్ ఏమవుతుంది అని భయపడుతూ ఉంటామని చెప్పేసి ఎప్పటికీ కూడా ఎప్పుడో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి మీడియా ముందు మాట్లాడాలన్నా వాళ్ళ పేరు అయితే డెఫినెట్ గా వాళ్ళు చెప్పరు, బట్ ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది అనేది చెప్తారు. సో ఈ విషయంలోనే ఈవెన్ ఇంతకు ముందు నయనతార గారిని ఉండే అందరూ జయసుధ గారి దగ్గర నుంచి ఆమని గారి దగ్గర నుంచి అందరూ కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎక్కడో చోట మేము ఫేస్ చేసాం అని చెప్పేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడారు. అయితే ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీలో ఇంత తీవ్ర దుమారం రేగిన తర్వాత అందరూ బయటకు వచ్చి ఒక్కొక్కరుగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్తున్న తర్వాత నెక్స్ట్ కోలీవుడ్ నుంచి కూడా బయటకు వచ్చి అందరూ అన్ని ఇండస్ట్రీల నుంచి కూడా యాక్టర్స్ అందరూ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు వాళ్ళ చేదు అనుభవాలన్నీ కూడా, వాళ్ళకి ఎటువంటి లైంగిక వేధింపులు ఎదురయ్యాయి, వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు అనేది మాట్లాడడానికి ఇప్పుడు ట్రై చేస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ఇప్పుడు సమంత కరెక్ట్ గా టైం చూసి స్పందించారు. ఇంకా ఎవరెవరు బాధితులు ఉన్నారు దీనికి సంబంధించి టిఎఫ్ఐలో ఎస్పెషల్లీ మన టాలీవుడ్ లో ఎటువంటి ఎక్స్పీరియన్సెస్ ఎవరెవరికి ఎదురైనాయి, ముందుకు రావడానికి వాళ్ళు సేఫ్ గా వర్క్ చేసుకోవడానికి ఇంకా మళ్ళీ అటువంటి క్యాస్టింగ్ కౌచ్ అనేది వాళ్ళు ఫేస్ చేయకుండా ప్రాపర్ గా ఉండడానికి సమంత రైట్ ముందుకు వచ్చింది. ఇక్కడ ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ సంస్థ ఒకటి ఇక్కడ ద ఉమెన్ వాయిస్ ఇక్కడ మన సమంత రేజ్ చేసినటువంటి ఉమెన్ వాయిస్ సంస్థ ఇప్పుడు ఆ స్టేట్మెంట్ ఇచ్చిందో అది ఏంటి, ఆ సంస్థ ఎవరు స్థాపించారు, ఇది డబ్ల్యూసిసి స్థాపించిందని చెప్తున్నారు, ది వాయిస్ ఆఫ్ ఉమెన్, అసలు వీళ్ళ రోల్ ఏంటి, ఏం చేయబోతున్నారు? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా దీనికి సంబంధించి డబ్ల్యూసిసిని 2019లో రూపొందించడం జరిగింది. బట్ అది ఇంప్లిమెంట్ అనేది సరిగా జరగలేదు. ఇప్పటికైనా దాన్ని సరిగా ఇంప్లిమెంట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సమంత కోరడం జరిగింది. అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహిళలు రూపొందించిన సపోర్ట్ గ్రూప్ ది వాయిస్ ఆఫ్ ఉమెన్ సమర్పించిన సబ్ కమిటీ నివేదికను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సమంత కోరడం జరిగింది తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా. అయితే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కూడా మహిళలకు మద్దతుగా అంటే తను శక్తివంతమైన స్టాండ్ ని తీసుకుంటుంది అని కూడా చెప్పొచ్చు, బికాస్ ఇప్పుడు తనను చూసి కొంతమంది ముందుకు రావచ్చు అని చెప్పేసి. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల సమస్యను తెరపైకి తీసుకురావడంలో ఇప్పుడు తన కీలక పాత్ర పోషిస్తుంది ఈ టాలీవుడ్ కి సంబంధించి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ కమిటీని మేము స్వాగతిస్తున్నాము, ఈ క్షణానికి మార్గం వేసిన కేరళలో డబ్ల్యూసిసి ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది నేను అంతా అబ్జర్వ్ చేస్తున్నాను, నాకు ఆ ఇండస్ట్రీలో ఉన్న స్నేహితుల గురించి సమాచారం అందుకుంటూ కూడా అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆ డబ్ల్యూసిసి అనేది ఇక్కడ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటే ఇక్కడ కూడా
యాక్టర్స్ అందరూ కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది గురవ్వకుండా వాళ్ళు వర్క్ చేసుకోగలరు, ప్రశాంతంగా వాళ్ళ పనికి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఇటువంటివి ఫేస్ చేయకుండా ఈ నివేదికని తెలంగాణ ప్రభుత్వం డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి సమంత తను కోరడం జరిగింది. ఇప్పుడు ఇంకా ఎవరెవరు ముందుకు వస్తారు టాలీవుడ్ నుంచి, నిజంగా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వాళ్ళ పేర్లు చెప్పడానికి ముందుకు వస్తారా? ఇక్కడ కూడా ఈ నివేదిక ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా? చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఇక్కడ మా అసోసియేషన్ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తుంది? ఇప్పుడు ఎటువంటి దుమారం రేగిపోతుంది టాలీవుడ్ లో కూడా అనేది కూడా కొంచెం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు. రైట్, ఎస్ సార్, థ్యాంక్ యూ అనేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తం మీద మాలీవుడ్ లో, మలయాళంలో సినిమా ఇండస్ట్రీలో వేధింపుల సంబంధించి హేమా కమిటీ చాలా యాక్టివ్గా పనిచేస్తుండడంతో ఒక్కసారిగా సమంత కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి టాలీవుడ్ సంగతి అండి, టాలీవుడ్లో మహిళలకు వేధింపుల పరిస్థితి ఏంటంటే ఆమె కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నారు. అలాగే 2019 ఏర్పాటైన సబ్ కమిటీ రిపోర్ట్ ఏదంటూ సమంత ప్రశ్నిస్తున్నారు. ఆ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేస్తున్నారు.